एंपी अविनाश रेड्डी रूट प्लान मार्चुकुन्नारु ताडिपत्रि समीपंलोनी चुक्कलूरु नुंचि अविनाश तिरिगि हैदराबाद वैपु वेळ్ళిపోతున్నారు अविनाश कान्वाय ముందు అంబులెన్స్ లో अविनाश రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఉన్నారు అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ మనకు అందిస్తారు సురేష్ లక్ష్మీ దుర్గ పులివె హైదరాబాద్ నుంచి పులివెందల వెళ్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు తాడిపత్రి సమీపంలోని చుక్కలూరు వద్ద ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్ వెనుదిరిగింది ఏదైతే పులివెందల నుంచి అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మను ప్రత్యేక అంబులెన్స్ లో హైదరాబాద్ తరలిస్తున్నారు చుక్కలూరు సమీపంలోకి అంబులెన్స్ వస్తుండగానే అక్కడ అవినాష్ రెడ్డి కొద్దిసేపు సైడ్ వాహనాలను ఆపుకుని అంబులెన్స్ పాస్ అయిన తర్వాత అంబులెన్స్ తో పాటు అవినాష్ రెడ్డి కాన్వాయ్ ఫాలో అవుతున్న పరిస్థితి ఉంది ఏదైతే అంబులెన్స్ లో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంగా ఉండడంతో మొదటగా పులివెందుల్లో చికిత్స అందించారు అయితే మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా వైద్యులు సూచించడంతో అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మను ప్రత్యేక అంబులెన్స్ లో హైదరాబాద్ తరలిస్తున్నారు ఏదైతే తల్లి లక్ష్మమ్మకు అనారోగ్యంగా ఉండడంతో పులివెందులు వెళ్లాలని భావించిన అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులు వెళ్తుండగా మార్గ మధ్యంలో ఏదైతే చుక్కలూరు సమీపంలోనే యూటర్న్ తీసుకుని మరోసారి హైదరాబాద్ వైపు బయలుదేరారు ప్రస్తుతం ఇప్పుడు గుత్తి జాతీయ రహదారి కొత్తపేట వద్ద జాతీయ రహదారి క్రాస్ అయ్యి హైదరాబాద్ వైపు వాహనాలు వెళ్ళాయి ఏదైతే అవినాష్ రెడ్డి వాహనాలు వెంటావు అంబులెన్స్ తో పాటు అవినాష్ రెడ్డి కాన్వాయ్ అంటూ కూడా పెద్ద ఎత్తున అనుచరులు పదుల సంఖ్యలో వాహనాల్లో బయలుదేరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మొదటగా అవినాష్ రెడ్డి ఖచ్చితంగా పులివెందుల వెళ్తారు పులివెందుల వెళ్లి అక్కడ తల్లిని పరామర్శిస్తారని మొదటగా సమాచారం వచ్చినప్పటికీ అయితే హాస్పిటల్ నుంచి తల్లి లక్ష్మమ్మకు అనారోగ్యం ఉంది ఖచ్చితంగా హైదరాబాద్ తరలించాలంటూ కూడా వైద్యులు సూచించినట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది వైద్యుల సూచన మేరకు ప్రత్యేక అంబులెన్స్ లో హైదరాబాద్ వైపు బయలుదేరారు అంబులెన్స్ వెనక అవినాష్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి అనుచరులు కూడా ఫాలో అవుతున్న పరిస్థితి కొనసాగుతుంది మరో 3-4 గంటల సమయంలో ఖచ్చితంగా హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది లక్ష్మీ దుర్గ సో అయితే సురేష్ ఒకవైపు అంటే హైదరాబాద్ వెళ్తారా బెంగళూరు వెళ్తారా అన్న దానిపై ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈ రకంగా ప్రచారం జరుగుతుంది కదా ఖచ్చితంగా హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉందంటారా సురేష్ మొదటగా బెంగళూరు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు అయితే హైదరాబాద్ అయితే అన్ని రకాలు కూడా తమకు అనుకూలంగా ఉంటుంది హైదరాబాద్ లో హాస్పిటల్ సర్వీసెస్ కానీ అక్కడున్న పరిచయాలు అన్ని విధాలుగా కూడా హైదరాబాద్ అనేది తమకు అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే అవినాష్ రెడ్డి సూచన మేరకు తల్లి లక్ష్మమ్మను ప్రత్యేక అంబులెన్స్ లో హైదరాబాద్ తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది మొదటగా బెంగళూరు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినప్పటికీ అవినాష్ రెడ్డి అక్కడ కొంతమంది కుటుంబ సభ్యులతో అనుచరులతో చర్చించి ఖచ్చితంగా హైదరాబాద్ అయితే తమకు అనుకూలంగా ఉంటుంది హాస్పిటల్ సర్వీసెస్ కూడా బాగుంటాయనే ఉద్దేశంతో హైదరాబాద్ తరలిస్తున్నట్లుగా తెలుస్తున్నారు కొద్దిసేపటి క్రితం ఏదైతే గుత్తి జాతీయ రహదారి నుంచి కూడా హైదరాబాద్ వైపు వాహనాలు అంబులెన్స్ తో పాటు అవినాష్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కూడా ఫాలో అవుతున్న పరిస్థితి ఉంది ఖచ్చితంగా 3-4 గంటల సమయానికి 3-4 గంటల సమయానికి ఖచ్చితంగా హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది లక్ష్మీ దుర్గ థ్యాంక్ యూ సురేష్ ఎంపీ అవినాష్ రెడ్డి రూట్ ప్లాన్ మార్చుకున్నారు తాడిపత్రి సమీపంలోని చుక్కలూరు నుంచి అవినాష్ తిరిగి హైదరాబాద్ వైపు వెళ్లిపోతున్నారు అవినాష్ కాన్వాయ్ ముందు అంబులెన్స్ లో అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఉన్నారు అప్డేట్స్ కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు శ్రీనివాస్ కొద్దిసేపట్లో అంటే మరికొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది అవినాష్ రెడ్డి సో ఏం జరగబోతుంది అంటారు ఎందుకంటే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు కూడా ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది సో అసలు ఎందుకంటారు ఇంతమంది లక్ష్మీదుర్గా ఎంపీ అవినాష్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ నుండి పులివెందులకు బయలుదేరినప్పటి నుంచి ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది ఎందుకంటే ఈ రోజు ఉదయం వాళ్ళ తల్లి అనారోగ్య కారణంగా పులివెందులలోని గంగిరెడ్డి హాస్పిటల్ లో చేరుకోవడం జరిగింది ఆ తర్వాత ఒక 2 గంటల హాస్పిటల్ లో ఉన్న తర్వాత చికిత్స తర్వాత తిరిగి మళ్ళీ ఏదో కొంచెం సీరియస్ గా ఉందని చెప్పి హైదరాబాద్ లో తరలించాలి అని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడంతో
ఇక్కడ నుంచి హైదరాబాద్ తరలించడానికి వెనుక వైపు గేట్ వెనుక నుంచి బ్యాక్ నుంచి తరలించడం జరిగింది రాష్ట్రంగా. అయితే ఆమెకి నిజంగా అనారోగ్యానికి గురైందా, ఈ అరెస్టుల వల్ల ఏదైనా అరెస్టు ఆపాలని చెప్పి ఏదైనా ప్లాన్ అనేది ఒక హాట్ టాపిక్ అయితే కడప జిల్లాలో జరుగుతుంది. మొత్తం మీద ఆమె అంబులెన్స్ నుంచి గుర్తి ప్రాంతంలో అంటే అనంతపురం జిల్లా గుర్తి ప్రాంతంలో ఇద్దరు ఎదురయ్యి అక్కడ నుంచి ఇతర వెహికల్ ఇది కూడా జమలగూడ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆయన వెహికల్ తీసుకువచ్చి ఆయన నుంచి ఆయన అనుచరులు కూడా వస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఏదో కొంత అయితే డ్రామా లాగా అనేది కొంత నడుస్తా ఉంది. అయితే ఆమెకి సీరియస్ ఉండడం వల్లే హైదరాబాద్ తరలిస్తాననేది వాళ్ళ కుటుంబ సభ్యులు కథనం. అయితే అక్కడ నుంచి అయితే ఇప్పుడు బయలుదేరినారు అంబులెన్స్ వెంటనే మళ్ళీ వెనుదిరిగి అవినాష్ రెడ్డి ఆయన వెహికల్ వాహనం మొత్తం కాన్వాయ్ అంతా కూడా మళ్ళీ బయలుదేరింది. ఇటు జమలగూడ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు పులివెందుల నుంచి కొందరు అందరూ కూడా మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. మరోవైపు అయితే ఇంతవరకు అయితే టెన్షన్ వాతావరణం నెలకొని ఉండేది, ఎందుకంటే సిబిఐ బృందాలు అటు హైదరాబాద్ నుంచి రెండు సిబిఐ బృందాలు, కడప నుంచి ఒక బృందం ఉండడంతో మొత్తం మీద కర్నూలు జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత సిబిఐ బృందాలు ఉండడంతో ఎక్కడైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉందని చెప్పి పులివెందుల నుంచి కార్యకర్తలు భారీగా వైసీపీ శ్రేణుడు అతని అభిమానులు అటు అనంతపురం జిల్లా తాడిపత్ర వైపు ఇటు సుమాద్రపురం వైపు భారీగా వెళ్ళడం జరిగింది. పులివెందుల నుంచి ఇప్పటి వరకు అదే టెన్షన్ లో ఉన్నారు. ఎప్పుడైతే ఎందుకంటే సిబిఐ అరెస్ట్ చేస్తే మార్గ మధ్యలో ఎలా అయినా అడ్డుకోవాలి, అరెస్ట్ ను అడ్డుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం తన తల్లి వెంట మళ్ళీ హైదరాబాద్ వెనుదిరిగినాడు కాబట్టి ఈ పోయిన కాలికి వెళ్ళిన కార్యకర్తలందరూ కూడా మళ్ళీ పులివెందులకు వచ్చారు. కొంతమంది అతని ఎంపీ అవినాష్ అనుచరులు, ఈ జమ్మూడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు కూడా కొన్ని వెహికల్స్ లో హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ లో ఏమైనా అరెస్ట్ వచ్చినా కూడా అక్కడ కూడా ఏదైనా అడ్డుకునే ప్లాన్లు కూడా వీళ్ళలో ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనా కూడా ఏం జరుగుతుంది హైదరాబాద్కి వస్తే అనేది మరి కాసేపటి తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్కి మార్గ మధ్యలో ఉన్నారు దర్శకులు. శ్రీనివాస్, అయితే ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే ఇందాక మీరు చెప్పినట్టుగా బ్యాక్ గేట్ నుంచి అసలు తరలించాల్సిన అవసరం ఏంటి, అసలు అనారోగ్యానికి కారణాలు ఏంటి, దేనికి ఎటువంటి అనారోగ్య పాలయ్యారు ఆవిడ, దానికి సంబంధించిన వివరాలు కూడా బయటకు రాలేదు ఇప్పటి వరకు. మార్నింగ్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆ ఇంట్లో ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయినట్లు అక్కడ ఉన్న పని మనుషులు ఆ ఇంట్లో చెప్తున్నారు. పని మని కింద పడిపో కళ్ళు తిరిగి కింద పడగానే హాస్పిటల్ గంగిరెడ్డి హాస్పిటల్ కు తరలించారు. ఈ గంగిరెడ్డి హాస్పిటల్ అనేది వాళ్ళ హాస్పిటల్, ఎందుకంటే ఇప్పుడు వైఎస్ భారతి వాళ్ళ తండ్రి గంగిరెడ్డి హాస్పిటల్ అది. ఆమెకి ఏం బాగలేదు, అసలు ఏంటి ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఎందుకు సీరియస్ గా వచ్చింది అనేది మామూలుగా హాస్పిటల్లో అంటే ఎవరైనా చెప్తారు ఆమె ఏం జబ్బు ఏంది అనారోగ్యానికి ఎలా గురయ్యారు ఏంటి అనేది. అయితే హాస్పిటల్ వాళ్ళదే కావడంతో అసలు బయటకు కూడా చిన్న సమాచారం కూడా పోకుండా బయట నుంచి ఎవరిని లోపలికి పంపించకుండా లోపల నుంచి రాకుండా ఎలాంటిది ఆమె ఏంది ఏంటి అసలు ఆమె అనారోగ్యం ఏం సమస్య అనేది ఎవరికి చెప్పకుండా అక్కడ నుంచి ఒక 2 గంటలు మాత్రమే ఉండి అక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్కు తరలించడం జరిగింది. అది కూడా రహస్యంగా బ్యాక్ వైపు. అసలు ఇదంతా చూస్తే ఒక అనుమానాల కింద అయితే ఉంది, అసలు ఏంటి ఇదంతా ఈ అరెస్ట్ లో భాగంగానే అరెస్ట్ లో కాకుండా కొంతకాలం ఇట్లా హైదరాబాద్కి ఇట్లా బెంగళూరు ఆమెను తీసుకెళ్లి ఆమె మీద చెప్పి అరెస్ట్ కాకుండా చూసుకోవడానికి సిబిఐకి అనేది ఒక ఇది కూడా సిబిఐ కూడా ఆరాధిస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది అనేది మొత్తం మీద అయితే కొంత అయితే అనుమానం దీంట్లో అనుమానం ఉందని చెప్పి ఇక్కడ కడప జిల్లాలో హాట్ టాపిక్ నడుస్తుంది లక్ష్మీదుర్గ. సో శ్రీనివాస్, అయితే అంటే సజ్జలు కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా, అంటే రేపైనా సిబిఐ విచారణకు హాజరవుతారు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు, ఎందుకు దాని అంత పెద్ద చేస్తున్నారు అన్న వ్యాఖ్యలు చేశారు సజ్జల. సో అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్న ఈ నాటకీయ పరిణామాలు అంటూ కూడా ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఏదైతే ఎలా చూడాలంటారు ఇప్పుడు? తప్పకుండా లక్ష్మణ్ దుర్గ, ఎందుకంటే ఇది అనుమానాస్పదమే. ఎందుకంటే ఆయన ఇది ఎంత పెంచి ఇప్పుడు కూడా కడప జిల్లాలో పులివెందులలో కావచ్చు చాలా మంది వాళ్ళ పార్టీలో కూడా చాలా మంది అనుకుండేది అదే. ఈయన తప్పకుండా ఆల్రెడీ ముందే డిసైడ్ అయ్యారు ఇది తప్పకుండా సిబిఐకి వెళ్ళేదేమి వెళ్ళకుండా పోయేదేమి ఉండదు, తప్పకుండా విచారణ వెళ్ళాలి, తప్పకుండా అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, అరెస్ట్ కాక తప్పదు. మరి ఇదంతా ఉన్నప్పుడు తప్పకుండా అరెస్ట్ అయ్యేదానికి వీళ్ళు చేతలారా చేసుకుంటున్నారు, ఇంకా ఆలస్యం అనేది విచారణకి వెళ్ళాలి గౌరవంగా, అది తప్పని పరిస్థితి. అయితే వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు, ఇతను ఊరిక వాయిదాలు వేస్తూ ఏదో ఒక సాకు చెప్పి రావడం, ప్రతిసారి ఇప్పుడు వరుసగా వెనక్కి రావడం, అతన్ని వాళ్ళని ధిక్కరించి ఇదంతా చేసుకోవడం అనేది వాళ్ళ పార్టీలు కూడా కొందరు విమర్శిస్తున్నారు చంద్రుగా. కాబట్టి ఇదంతా కూడా నాటికీ పరిణామం అయితే కొంత చాలా మొత్తం ఈ రోజు జరిగిన పరిణామాలు అయితే కొంత అనుమానాలు అయితే ఎక్కువ ఉన్నాయి. తప్పకుండా ఏదో దీనికి సంబంధించి అరెస్ట్ కాకుండా ఇదంతా ఒక డ్రామా అయితే నడుస్తుంది అనేది ఒకటి ఉంది. అయితే ఏది ఏమైనా రేపైతే తప్పకుండా హాజరు కావాలా. సిబిఐ ఇప్పుడు ఇచ్చిన లేఖలో కూడా అతను యాక్సెప్ట్ చేయలేదు, ఆ చేయకపోవడం వల్లే వాళ్ళు వెంట సిబిఐ అదే కాన్వాయ్ వెంట రావడం జరిగింది. ఏ తప్పకుండా రేపైనా కూడా యాక్సెప్ట్ చేయరు కాబట్టి వెంటనే రమ్మంటారు.
ఈ రోజు నైట్ వాళ్ళ అమ్మను వాళ్ళ తల్లిని చూసిన తర్వాత తప్పున రేపు అమ్మనే అవకాశాలు ఉన్నాయి, తప్పు నోటీస్ ఇచ్చే అవకాశం మళ్ళీ ఒకసారి తప్పకుండా విచారిస్తారు, అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా మెండిగోడ్ అయ్యలేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్.